సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య ఈ నెల 24వ తేదీన 3 టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అలాగే 4వ టెస్ట్ కూడా ఇక్కడే జరగనుంది. ఇక ఆ తర్వాత 5 T20లకు కూడా మొతేరానే వేదిక కానుంది. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న 3వ టెస్ట్ కి టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. గులాబీ బంతితో డే అండ్ నైట్ ఫార్మాట్ లో ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో గులాబీ బంతి పేస్ కి అనుకూలించే అవకాశం ఉండగా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ని తప్పించి అతని స్థానంలో ఉమేష్ యాదవ్ లేదా మహమ్మద్ సిరాజ్ లో ఒకరిని తుది జట్లోకి తీసుకోవాలని టీమిండియా యాజమాన్యం యోచిస్తుంది. ఇక 3వ టెస్ట్ లో ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 3వ పేసర్ రేస్ లో ఉమేష్ యాదవ్, సిరాజ్ నిలిచారు. ఇక అంతకు ముందు చెన్నై వేదికగా ఇటీవల ముగిసిన 2వ టెస్ట్ లో ఇంగ్లాండ్ ని 317 పరుగుల తేడాతో ఓడించేసిన టీమిండియా 4 టెస్ట్ల సిరీస్ ని 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలో 3వ టెస్ట్ లోనూ గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించాలని టీమిండియా యోచిస్తుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ పై 2వ టెస్ట్ గెలిచాక టీమిండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. స్టేడియంలో జరగనుండటంతో ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో వారికి వారం రోజులు విశ్రాంతి దొరకడంతో భారత ఆటగాళ్లు సంతోషంగా గడుపుతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా రవిచంద్ర అశ్విన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని వాతి పాటకు స్టెప్పులేశాడు. అందులో అశ్విన్ తో పాటు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లు కూడా కాలు కదిపారు. మొతేరా స్టేడియంలోని జిమ్ లో వీరంతా ఉత్సాహంగా డాన్స్ చేశారు. అశ్విన్ 2వ టెస్ట్ లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 5, 2 ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసిన అతడు బ్యాటింగ్ లోనూ సెంచరీతో మెరిశాడు. దీంతో టీమిండియా సిరీస్ రేస్ లో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.